हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल स्मार्ट एंड सिंपल वीडियो नेनु मीकु मुलक्काय एगुरु करी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। दानी कोसम नेनु मुंदुगा ओक नॉन स्टिक कड़ाई लो 3 टेबल स्पून्स आयिल तीसुकुन्नानंडि। आयिल हीट अयिन तर्वात दीनिलो 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి। దానితో పాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో ముక్కలు అలాగే మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। సో ఈ మూడిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ లో మగ్గేంత వరకు కూడా మూత పెట్టేసి ఉంచేయాలి। సో బాగా మగ్గిన తర్వాత దీనిలో కల్లుప్పు యాడ్ చేసుకోవాలండి టేస్ట్ కి సరిపడా। అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి। ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషస్ పాటు ఉంచేయాలి। మూత పెట్టేసిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి। కారం వచ్చేసి మన స్పైసీనెస్ కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలండి। నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను। సో కారం యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో మనం ఈ కారం వాసన అంతా పోయేంత వరకు మూత పెట్టేసి ఉంచేయాలి। సో ములక్కాయలు మనం వాటర్ పోసేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలన్నమాట। ఆ తర్వాత దీనిలో మీడియం సైజ్ గ్లాస్ తో వాటర్ తీసుకుని వాటర్ ని యాడ్ చేసుకోవాలి। సో మునక్కాయ ముక్కలు ములికేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ఉడికేంత వరకు కూడా కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। సో ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ మొత్తం కూడా ఇగిరేంత వరకు ఉంచేసుకోవాలి। వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా నేను కర్రీ మొత్తాన్ని కూడా ఉడికించుకున్నాను। సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషస్ పాటు ఉడికించుకోవాలన్నమాట। వాటర్ మొత్తం ఇగిరిన తర్వాత దీనిలో మనం కొత్తిమీర కరివేపాకుని వాష్ చేసుకొని సో దీనిలో గార్నిష్ చేసుకోవాలి। ఫైనల్ గా ములక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది। టొమాటో ఏంటంటే మనం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి కొంచెం పుల్లదనం రావడానికి। ఇన్ కేస్ టొమాటో ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, అది ఆప్షనల్ అన్నమాట। చూసారు కదండి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో, చాలా ఈజీగా అలాగే టేస్టీగా। మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి। నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే।